వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. ఈరోజు ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కింద పడినట్లు కాలు బెనికినా పొలం గట్ల మీద వరిగట్లు ఉంటాయి కదా, సాధారణంగా అయితే రైతులు ఎక్కువ వరిగట్ల మీదనే నడుచుంటారు. మీరు ఎప్పుడైనా కానీ కింద పడతారు కదా, కాలు బెనికినప్పుడు ఏదైనా బురదలో జారినప్పుడు, అటువంటప్పుడు మనము సింపుల్గా ఆ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి అని దాని గురించి వీడియోలో చెప్తాను నేను. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అలాగే గంట సింబల్ కూడా ఖచ్చితంగా నొక్కండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడులో ఎవరైనా సరే ఖచ్చితంగా ఏదైనా ఒక రైతు ఖచ్చితంగా ఎవరైనా కింద పడే ఉంటారు. ప్రతి రైతు కింద పడతారు, పడని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. కానీ దానిని అలా వదిలేయకుండా కింద పడినప్పుడు, దాని కింద మనం పడినప్పుడు వదిలేసామనుకోండి అది పాత నొప్పి కింద పడిపోతుంది, ఎన్ని ఏళ్ళున్నా తగ్గదు. కానీ అలా వదిలేయకుండా మనం సింపుల్గా తగ్గించుకోవాలంటే ఆ నొప్పిని వేడి నీళ్ళని కాల్చుకొని బాగా చెరవలో, అది ఎలా అంటే ఇప్పుడు బొబ్బలు రాకూడదు అలాగని చల్లగా ఉండకూడదు, కాలు పెట్టగానే ఫస్ట్ మనకు చుర్రమంటుంది అట్టేటప్పుడు ఏం కాదు. అలాగే బొబ్బలు వచ్చి నీళ్ళు పెడితే ఎక్కువ బొబ్బలు వస్తాయి. ఒక రకంగా వాటర్లో కాలు పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉన్నట్లయితే ఆ ఉడుకంతా గుంజేసి మీకు నొప్పి అనేది లేకుండా చేస్తుంది. మీరు ఫస్ట్ కాలు పెట్టగానే దాన్ని చుర్రమంటుంది నీళ్ళల్లో, కాసేపు తీసేద్దామా అనిపిస్తుంది తట్టుకోలేక నొప్పిని. కానీ కొంచెం సేపు భరించినట్టయితే ఆ నొప్పిని ఇంకా మీకు మరీ కాలు నొప్పి అనేది అస్సలు ఉండకుండానే పోతుంది, పాత నొప్పి కింద పడదు. మేమైతే అలాగే చేసుకున్నామండి, మాకైతే కొందరు చాలా తొందరగా ఇద్దరు వచ్చింది కాళ్ళ నొప్పి నుంచి తగ్గడం నొప్పులు. మీరైనా సరే కింద పడినప్పుడు హాస్పిటల్కి గిస్పిటల్కి పోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉడుకు నీళ్ళు కాంచుకొని ఉడుకు నీళ్ళలో కాలు పెట్టుకున్నట్లయితే చాలా సింపుల్గా తగ్గిపోతుంది, ఏ ఖర్చు లేకుండా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.